నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మారెళ్ల సాయిమోహన్ గురువు గారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. కన్యరాశి వారికి ఈ జనవరి నెలలో 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు వారఫలం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా వారం చివరిలోకి చంద్రుడు కన్యారాశిలోకి మారుతున్నాడు. అదేవిధంగా తృతీయ స్థానంలో కుజికేతుల సంచారము, చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారము, పంచమ స్థానంలో రవిబుధులు మరియు శనేశ్వరుడు సంచరిస్తున్నారు, షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారము, భాగ్య స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందన్నమాట. వారం చివరిలో చంద్రుడు కన్యారాశిలోకి సంప్రదించడం వల్ల ముఖ్యమైన పనులు ప్రారంభంలో ఆలస్యమైన వారం చివరిలో సకాలంలో పూర్తి చేయగలరు. తృతీయ స్థానంలో కుజుడు కేతువు సంచరిస్తున్న కారణంగా భ్రాతృవర్గరీత్యా అంటే సోదరభావంలో చిన్న చిన్న విభేదాలు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. మీరు కొంత సంయమనం పాటిస్తూ వారి యొక్క ఆలోచనలను పాటించినట్లయితే మీకు అనుకూలంగా మారేదానికి అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సినీ రంగాల వైపు వెళ్ళాలనుకున్న వారికి లేదా సినీ రంగాల్లో ఉన్నవారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. మరియు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము, నూతన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. పంచమ స్థానంలో రవిబుధులు మరియు శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఆలస్యంగా శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఉద్యోగరీత్యా ఎదురు చూస్తున్న వారు లేదా ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారుల యొక్క ఒత్తిడి వల్ల స్థాన చలనానికి సంబంధించిన మార్పులు ఏర్పడేదానికి అవకాశం కలదు. షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం కలదు. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారు శుభవార్తలు వింటారు. విదేశీయాన విద్య ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వినే అవకాశం కలదు. అదేవిధంగా వారం ప్రారంభంలో చంద్రుడు రాజ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా రాజకీయ నాయకులకు పదవీ యోగ్యతకు అన్ని అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయాన్ని తప్పక వరిస్తుంది. మరియు ముఖ్యమైన పనుల్లో శుభాన్ని చేకూరేందుకు అవకాశం కలదు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము, నూతన కార్యక్రమాలను చేపట్టడం లాంటి విశేషమైన కార్యక్రమాలన్నీ ఈ వారం జరుగుతాయి. అలాగే గురువు గారు, ఈ ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ దేవతామూర్తి దగ్గర ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? తప్పకుండా అమ్మా. సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు తప్పకుండా కుజకేతువులను ఆరాధించడము, కుజగ్రహానికి సంబంధించిన జపాలు కానీ దానాన్ని కానీ చేయడం ఎంతో ఉత్తమము. అదేవిధంగా ముఖ్యమైన పనుల్లోనూ లేదా ఉద్యోగరీత్యా స్థానచలనాన్ని కోరుకుంటున్న వారు శనేశ్వర స్వామిని కనుక ప్రత్యేకించి ఆరాధించినట్లయితే తప్పకుండా స్థానచలనంలో ఉన్నతి పొందేదానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శుభం భూయాత్.